Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజకీయంగా ఒక్క తప్పటడుగుతో తట్టా బుట్టా సరిదేసిన బుట్ట రేణుక. రాజకీయాల్లో ఒక్క పొరపాటు చేసినా అది సదరు రాజకీయ నేత భవిష్యత్తును పాతాళానికి తీసుకువెళ్ళవచ్చు. అదే ఒక్క అడుగు అత్యున్నత స్థానానికి కూడా తీసుకువెళుతుంది. గత ఎన్నికలకు ముందు కర్నూలు జిల్లాకు చెందిన బుట్ట రేణుక పేరు ఏపీ రాజకీయాల్లో బాగా వినిపించింది. ఎన్నికల తరువాత ఆమె కనుమరుగయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున కర్నూలు లోక్సభ స్థానం నుండి గెలిచారు. రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేనప్పటికీ నాడు జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆమె స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ నుండి గెలిచిన బుట్ట రేణుక ఆ తర్వాత నాడు అధికారంలో ఉన్న టీడీపీ పంచన చేరారు. మరో ఎంపీ ఎస్పీవై రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరతామని ప్రకటన చేశారు. వారు టీడీపీలో చేరకుండా టెక్నికల్గా వైసీపీ అడ్డుకున్నప్పటికీ నాటి అధికార పార్టీతోనే ఉన్నారు. వైసీపీ కార్యకలాపాల్లో పెద్దగా పాల్గొనలేదు. ఆ పార్టీ ముఖ్య కార్యక్రమాలకు దూరం పాటించారు. 3 ఏళ్ల తర్వాత 2017 పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ ఆమెను కేవలం ఫుల్ రెస్ట్ లాగా మాత్రమే ఉపయోగించుకున్నదనే విమర్శలు ఉన్నాయి. ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంతేకాదు 2019 ఎన్నికల్లో ఆమెకు టికెట్ కూడా నిరాకరించింది. దీంతో ఆమె తిరిగి వైసీపీ వైపు వచ్చింది. ఆమె వైసీపీలో చేరినప్పటికీ టికెట్ మాత్రం దక్కలేదు. ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోనూ యాక్టివ్గా లేరు. అధికార వైసీపీ వైపు ఉన్నప్పటికీ ఆమె పాత్ర నామ మాత్రమే. అలా అని ఇప్పుడు టీడీపీకి లేదా బీజేపీ వైపు వెళ్లలేని పరిస్థితి. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా గెలిచిన బుట్ట రేణుక రాజకీయంగా వేసిన ఓ తప్పటడుగు భవిష్యత్తుపై ఊహించని దెబ్బ వేసింది.